వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రవర్స మండలం కొరపాం పంచాయతీ పరిధిలోని సీతన్నపేట, గుడితిపేట, సూరపునాయుడిపేట, కొరపాం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి గడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్ధిదారుడికి కూడా పథకం అందుతుందా లేదా తెలుసుకుని అందని వారిని గుర్తించి పథకాలు అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది ప్రజల ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని పార్టీలకు అతీతంగా పథకాలు అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, పీఎస్సీఎస్ అధ్యక్షులు గురుగుబిల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సోమరాజు జగన్నాథం, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అభివృద్ధికర సామాజిక ప్రయోజనీత సేవా కార్యక్రమాల్లో డాక్టర్ బీఆర్ఏయు ఆదర్శంగా నిలవాలని యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకట్రావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో గల అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వారం రోజులు ఎన్ఎస్ఎస్ ద్వారా విస్తృతమైన సేవలు అందించినందుకు ఆ బృందాన్ని పలువురు అభినందించారు. సందర్భంగా యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకట్రావు మాట్లాడుతూ వర్సిటీ జాతీయ సేవా పథకం నిట్ సెవెన్ టీం గత వారం రోజులుగా హెచ్చర్ల గ్రామంలో అందించిన సేవలను ఉద్దేశించి వీసీ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవాభావము, మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే కెరీర్ లో మరింత సమర్థవంతంగా రాణించగలరని ప్రోత్సహించారు. రిజిస్టార్ ఆచార్య సిహెచ్ఏ రాజేంద్ర ప్రసాద్, హెచ్ఎర్ల తహసీల్దార్ టి సత్యనారాయణ, హెచ్ఎర్ల ఎస్ఐ వి సత్యనారాయణ, యూనిట్ సెవెన్ పిఓ టి భవానీ తదితరులు మాట్లాడారు. గత వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎదురైన అనుభవాలను డాక్టర్ భవానీ వెల్లడించారు. బీసీ ఆదేశాలతో విద్యార్థులతో కోఆర్డినేషన్ చేసి ముందుకెళ్లామని అన్నారు. గ్రామస్తులతో పాటు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి భవానీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఈసీఈ హెచ్ఓడి చింతాడ శ్రావణి, ప్రొఫెసర్ గీత, వర్సిటీ న్యాయ విభాగ అధ్యాపకురాలు డాక్టర్ జేకేఎల్ సుజాత, స్థానికులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నీకు చదువుకోవడానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తూనే నిన్ను చదువు పంపిస్తున్న తల్లికి ప్రోత్సహించే విధంగా ఈవేళ బడి అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తున్నా. నీ పిల్లల్ని నువ్వు చదివించుకోవడానికి ఇంకొకరు ప్రోత్సహించాలా? కాదు కదా. కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తల్లి, ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలని ఉంటుంది. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పొలం పనుకో, ఇంటి పనుకో, మట్టి పనుకో పెట్టాలని అనుకోరు. ఆర్థిక అంశాలు అనుకూలించక ఈ పిల్లల్ని బడికి పంపక మానివేశారు. దానివల్ల ఏమవుతుంది? కుటుంబాలే నష్టపోవడం కాదు, సమాజం నష్టపోతుంది. ఏ సమాజం అయితే విద్యావంతులు ఉంటారో, ఏ సమాజంలో అయితే చదువుకున్న వాళ్ళు ఉంటారో ఆ సమాజం పురోగమిస్తుంది. రెండోది ఏం చెప్తారు? ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తుందో ఆ సమాజం పురోగమిస్తుంది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న మోసగాళ్లు గల్ఫ్ లో ఉద్యోగాలు పంపుతామంటూ 25 లక్షలకు టోక్రా. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి గ్రామానికి చెందిన గుంట రవి అనే వ్యక్తి గల్ఫ్ ఉద్యోగాలకు పంపుతామంటూ కంబాలరాయుడిపేట, కొత్తపేట, గెత్తలపాడు, సున్నాపల్లి గ్రామాలకు చెందిన సుమారు 25 మంది నిరుద్యోగ యువకులు ఒక్కొక్కరి దగ్గర 80,000 రూపాయలు వసూలు చేస్తూ తన ఏజెంట్ అయిన విశాఖపట్నానికి చెందిన ధనాల గోపి అనే వ్యక్తికి పంపినట్లు చెప్పారు. నగదు తిరిగి ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. మా నగదు మాకు ఇప్పించాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీగా పట్టుబడ్డ గుట్కా. గత 3 ఏళ్లుగా టెక్కలి పట్టణంలో భారీగా జరుగుతున్న గుట్కా అమ్మకాలు నిఘా పెట్టిన టెక్కలి పోలీసులు మంగళవారం నాడు సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు We'll be right back.
ఫలితంగా బహిరంగ మార్కెట్ లో అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో గుట్కా రవాణాపై టెక్కలి పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే మంగళవారం నాడు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతి పత్రాలు లేని వాహనాన్ని టెక్కలి ఎస్ఐ సీజ్ చేశారు. సందర్భంగా ఎస్ఐ ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గుట్కాను రవాణా చేస్తున్న టెక్కలి పట్టణానికి చెందిన తమ్ముడు గోపాలకృష్ణను తన వద్ద అక్రమంగా నిల్వ ఉన్న మరియు అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలియజేశారు. నమస్తే అండి. ఈరోజు టెక్కలి రోటరీ నగర్ వంలో 73 బస్తాలు ర్యాకెట్ కైని, అదేవిధంగా విమలు 21 బ్యాగ్స్, అదేవిధంగా 8 బాక్సులు మిరర్స్ కైని కలిపి సీజ్ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ సుమారు 2,65,000 రూపాయలు ఉంటుంది. అయితే వీటి కూడాను ఓనరు తనవి అని నిరూపించినటువంటి బిల్లులు కానీ, జిఎస్టీ కట్టిన ట్యాక్స్ కట్టిన ఆధారాలు కానీ ఏమి కూడా లభించలేదు. కాబట్టి వీటిని అంతైమ్ ప్రాపర్టీ కింద మేము స్వాధీనపరచుకోవడమైంది. ఆ వ్యక్తి పేరు ఉట్టి గోపాలకృష్ణ. ఇతని వద్ద నుండి సర్పంచ్ కోడ్ను మేము వసుకోవడం జరిగింది. మీరు దర్యాప్తు చేసి మీరు ఈ విషయాలు తెలియజేస్తారు. సాత్విక కుటుంబానికి న్యాయం చేయాలని స్త్రీ శిశు సంక్షేమ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ని కోరుతూ వినతి పత్రం సమర్పించిన టీడీపీ నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు. ఇటీవల జీసిగడ మండలం మెట్టవలసలో వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సాత్విక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన నిచ్చెంల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిసెట్టి అప్పలనాయుడు విశాఖపట్నంలోని అంగన్వాడీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ చిన్మయీదేవిని వారి కార్యాలయం మందు కలిసి వినతి పత్రం అందించారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 34 నియోజకవర్గాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంగన్వాడీ పాఠశాలలకు పిల్లలను దగ్గర ఉండి తీసుకెళ్లి మరలా దగ్గరుండి తీసుకెళ్లే విధంగా అంగన్వాడీలకు, అంగన్వాడీ ఆయాలకు సూచనలు ఇచ్చి పిల్లలను జాగ్రత్తగా చూసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఆర్జేడీ సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గతంలో హెచ్చర్ల నియోజకవర్గం కుప్పిలి లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లలు అంగన్వాడీ పాఠశాల యందు విషతుల్య ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని, కావున ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆమెను కోరారు. సోంపేట మండలం ఋషికుద్ద గ్రామ సమీపంలో బీలబట్టి చెక్ డ్యాం పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని ఋషికుద్ద గ్రామ సమీపంలో ఉన్న బీలబట్టి చెక్ డ్యాము పునర్నిర్మాణం కోసం 18 లక్షల రూపాయల ప్రధానమంత్రి నిధులతో శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియా విజయ, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త ప్రియా సాయిరాజ్ మరియు ఎమ్మెల్సీ రామారావు పాల్గొన్నారు. అలాగే సోంపేట మండల ఎంపీపీ డాక్టర్ దాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంచెలి మండల ఎంపీ యూపీ స్కూల్లో కీర్తిశేషులు ఎం కిరణ్ చంద్ కు అభినందన తెలియజేస్తూ విద్యార్థులు మౌనం పాటించారు. శ్రీకాకుళం జిల్లా కంచెలి మండలం ఎంపీ యూపీ స్కూల్ కేసరపడ హెచ్ఎంఓ భాస్కర్ రావు ఆధ్వర్యంలో సోంపేట గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అయిన కీర్తిశేషులు ఎం కిరణ్ చంద్ అకాల మరణం చెందుతూ తన అవయవాలను దానం చేసి మరో 5 ప్రాణాలు నిలబెట్టిన కిరణ్ చంద్ కి అభినందన తెలియజేస్తూ విద్యార్థులు 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. సోంపేట చెందినటువంటి మన విద్యార్థి, మన దోటి విద్యార్థి మంచిగా ఆ తల్లిదండ్రులకి ఉపయోగపడిపోయినటువంటి కిరణ్ చంద్ అన్న అబ్బాయి 10వ తరగతి పరీక్ష రాస్తూ ఆఖరి పరీక్ష రోజు అతనికి అనుకోకుండా పడిపోవడం, ఆ తర్వాత శిక్షిత చేయిస్తే మనకి బ్రెయిన్ డెడ్ అనేది అతనికి కన్ఫర్మ్ అవ్వడం, మరి అతను ఇప్పుడు కూడా కోమాలో ఉండి ఉండడం జరుగుతుందని చెప్పి, శాశ్వతంగా కోమాలో ఉంటాడని చెప్పి వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు రోజున మరి మిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక గుండె ధైర్యంతో చేసుకున్నటువంటి మరో నిర్ణయం ఏంటంటే, మరి నా యొక్క పుత్రుడు పోయినా 10 మందికి వాడు దారి చూపించాలనే ఉద్దేశంతో అవయవ దానానికి అంగీకరించి ముందుకొచ్చారు. మరి అటువంటి 10వ తరగతి విద్యార్థి, మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి గొప్పదైనటువంటి అవయవ దానం అన్నది మరి ఈరోజు 5 మంది ప్రాణాలు కూడా కాపాడిందని తెలియజేస్తూ, మరి అటువంటి విద్యార్థి అకాలమైనటువంటి వ్యాధికి గురి కావడం,
వారి యొక్క తల్లిదండ్రులు మిగతా అందరి సహకారంతో ఒక 5 మంది ప్రాణాలు కూడా నిలబెట్టడం సజీవంగా అతను చిరంజీవిగా కొనసాగుతున్నటువంటి కిరణ్ చంద్ కి మనందరం కూడా మన విద్యార్థి స్కూల్ తరఫున కేసరపడ పాఠశాల తరఫున ఒకసారి మనందరం కూడా అతనికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించి మనందరం కూడా అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరూ కూడా మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.